తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రాజాంలో ఉన్న తన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థాలు సంఘటనపై అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు పోలీసులు సముఖత వ్యక్తం చేయటం లేదు. ఆయన నివాసం వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు నిఘా ఏర్పాటు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని ప్రవేశింపకుండా నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అరెస్ట్ చేశారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థాల క్షేత్రంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారు ధ్వంసం, చెప్పులు విసిరిన ఘటన కేసు కీలక మలుపు తిరిగిందని, ఈ ఘటనలో సంబంధం ఉందంటూ టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు. ఉత్తరాంధ్రలో ఉండే అరెస్ట్ చేస్తారు. చెప్పండి సార్.